हाय फ्रेंड्स, पिल्लल कोसम ड्राइंग शेप्स एला नेर्चुकोवच्चु ई वीडियोलो मीरु चूडोच्चु। बेसिक्स नुंची ड्राइंग नेर्चुकुंटे पिल्ललु चाला ईजीगा ड्राइंग लो मंची नैपुण्यं कलवारु अवुतारु। ई वीडियोस लो बेसिक्स नुंची नेर्पिंचडं जरुगुतुंदि। బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్లో ఏముంటాయి? సాధారణంగా చాలామందికి తెలుసు బేసిక్స్ అంటే లైన్స్ గీయడం అని, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, సర్కిల్స్, ఓవెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని గీసి మీకు కలరింగ్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ డ్రాయింగ్ చేయబడుతున్నాయి స్క్వేరు, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఇంకా మిగతా బేసిక్ షేప్స్. ఇవి బేసిక్ షేప్స్ అని ఎందుకంటున్నాం అంటే ఇవి తెలిస్తే తర్వాత మనం ఒక్కొక్కటిగా డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేర్చుకోండి, ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం డ్రాయింగ్ షేప్స్ ఎలా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. బేసిక్స్ నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటే పిల్లలు చాలా ఈజీగా డ్రాయింగ్లో మంచి నైపుణ్యం కలవారు అవుతారు. ఈ వీడియోస్లో బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్లో ఏముంటాయి? సాధారణంగా చాలామందికి తెలుసు బేసిక్స్ అంటే లైన్స్ గీయడం అని, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, సర్కిల్స్, ఓవెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని గీసి మీకు కలరింగ్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ డ్రాయింగ్ చేయబడుతున్నాయి స్క్వేరు, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఇంకా మిగతా బేసిక్ షేప్స్. ఇవి బేసిక్ షేప్స్ అని ఎందుకంటున్నాం అంటే ఇవి తెలిస్తే తర్వాత మనం ఒక్కొక్కటిగా డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేర్చుకోండి, ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం డ్రాయింగ్ షేప్స్ ఎలా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. బేసిక్స్ నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటే పిల్లలు చాలా ఈజీగా డ్రాయింగ్లో మంచి నైపుణ్యం కలవారు అవుతారు. ఈ వీడియోస్లో బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్లో ఏముంటాయి? సాధారణంగా చాలామందికి తెలుసు బేసిక్స్ అంటే లైన్స్ గీయడం అని, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, సర్కిల్స్, ఓవెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని గీసి మీకు కలరింగ్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ డ్రాయింగ్ చేయబడుతున్నాయి స్క్వేరు, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఇంకా మిగతా బేసిక్ షేప్స్. ఇవి బేసిక్ షేప్స్ అని ఎందుకంటున్నాం అంటే ఇవి తెలిస్తే తర్వాత మనం ఒక్కొక్కటిగా డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేర్చుకోండి, ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం డ్రాయింగ్ షేప్స్ ఎలా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. బేసిక్స్ నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటే పిల్లలు చాలా ఈజీగా డ్రాయింగ్లో మంచి నైపుణ్యం కలవారు అవుతారు. ఈ వీడియోస్లో బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్లో ఏముంటాయి? సాధారణంగా చాలామంది తెలుసు, బేసిక్స్ అంటే లైన్స్ గీయడం అని, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, సర్కిల్స్, ఓవెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని గీసి మీకు కలరింగ్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ డ్రాయింగ్ చేయబడుతున్నాయి స్క్వేరు, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఇంకా మిగతా బేసిక్ షేప్స్. ఇవి బేసిక్ షేప్స్ అని ఎందుకంటున్నాం అంటే ఇవి తెలిస్తే తర్వాత మనం ఒక్కొక్కటిగా డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేర్చుకోండి, ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం డ్రాయింగ్ షేప్స్ ఎలా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. బేసిక్స్ నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటే పిల్లలు చాలా ఈజీగా డ్రాయింగ్లో మంచి నైపుణ్యం కలవారు అవుతారు. ఈ వీడియోస్లో బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్లో ఏముంటాయి? సాధారణంగా చాలామంది తెలుసు, బేసిక్స్ అంటే లైన్స్ గీయడం అని, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, సర్కిల్స్, ఓవెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని గీసి మీకు కలరింగ్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ డ్రాయింగ్ చేయబడుతున్నాయి స్క్వేరు, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఇంకా మిగతా బేసిక్ షేప్స్. ఇవి బేసిక్ షేప్స్ అని ఎందుకంటున్నాం అంటే ఇవి తెలిస్తే తర్వాత మనం ఒక్కొక్కటిగా డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేర్చుకోండి, ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం డ్రాయింగ్ షేప్స్ ఎలా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. బేసిక్స్ నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటే పిల్లలు చాలా ఈజీగా డ్రాయింగ్లో మంచి నైపుణ్యం కలవారు అవుతారు. ఈ వీడియోస్లో బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్లో ఏముంటాయి? సాధారణంగా చాలామంది తెలుసు, బేసిక్స్ అంటే లైన్స్ గీయడం అని, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, సర్కిల్స్, ఓవెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని గీసి మీకు కలరింగ్లో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ డ్రాయింగ్ చేయబడుతున్నాయి స్క్వేరు